అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుత్తి మండలం రాజాపురం వద్ద 63వ జాతీయ రహదారిపై బ్రిడ్జి మీద వరద ఉధృతి పెరిగింది. అయితే బ్రిడ్జి దాటేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు, కానీ సగం దూరం వచ్చిన తర్వాత నీటి ఉధృతి మరింత పెరగడంతో మధ్యలోనే ఆగిపోయాడు. తాడు కట్టి అతన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా యువకుడిని చేత్తో పట్టుకుని తీసుకొస్తున్న వ్యక్తి చేయి జారిపోవడంతో యువకుడు వరదలో కొట్టుకుపోయాడు. అందరి కళ్ల ముందే అతను నీళ్లలో కొట్టుకుపోవడంతో చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. గల్లంతైన అతని ఆచూకీ కోసం పోలీసులు ఈతగాళ్ల సాయంతో గాలుస్తున్నారు. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుత్తి మండలం రాజాపురం వద్ద 63వ జాతీయ రహదారిపై బ్రిడ్జి మీద వరద ఉధృతి పెరిగింది. అయితే బ్రిడ్జి దాటేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు, కానీ సగం దూరం వచ్చాక నీటి ఉధృతి మరింత పెరగడంతో మధ్యలోనే ఆగిపోయాడు. తాడు కట్టి అతన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన యువకుడిని చేత్తో పట్టుకుని తీసుకొస్తున్న వ్యక్తి చేయి జారిపోవడంతో యువకుడు వరదలో కొట్టుకుపోయాడు. అందరి కళ్ల ముందే అతను నీళ్లలో కొట్టుకుపోవడంతో చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. గల్లంతైన అతని ఆచూకీ కోసం పోలీసులు ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు.